మొగల్ గార్డెన్ బయట నుండి చూస్తే ఈ మొగల్ గార్డెన్ కనబడతాయి. ఈ గార్డెన్ లో ఎక్కువగా స్టూడియోలో ప్రైవేట్ మ్యారేజెస్ ఆర్గనైజ్ చేస్తారు. పెళ్లి సందర్భంలో నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ లో చూడొచ్చు, లెఫ్ట్ లో ఉన్న ఏరియాకి సియారా గార్డెన్ అంటారు. చూడండి, ఇలాంటి చెన్నై ప్రదే 120 గార్డెన్ స్టూడియోలో తయారు చేశారు సాంగ్స్ తయారు చేయడానికి. ఈ గార్డెన్ రైట్ సైడ్ లో చూడండి ఫౌంటైన్, ఫౌంటైన్ పేరు ఏంజల్స్ ఫౌంటైన్. సరౌండింగ్ మొత్తం ఏరియా మీరు చూడొచ్చు, ఒమదు ఒమదు పాటలు ఫిలిం జులై, అలాగే ఊలాలో ఊలాలో సాంగ్ ఫిలిం బట్టి పిక్చర్ ఏరియాలో షూటింగ్ చేశారు. నెక్స్ట్ లొకేషన్ చూడొచ్చు మీరు లెఫ్ట్ సైడ్ లో లైమ్ లైట్ గార్డెన్. చూడండి లైమ్ లైట్ గార్డెన్, దాంట్లో స్టేషియర్ పిక్చర్. గార్డెన్ లో ఎక్కువగా కార్పొరేట్ ఈవెంట్స్, సేమ్ సైడ్ లో పైన చూడండి లెఫ్ట్ సైడ్ లో పైన చూడండి మీరు హవా మహల్ ఫిలిం సైట్. ఈ హవా మహల్ కి మీరు జైపూరి ఆర్కిటెక్ట్ డిజైన్ లో చూస్తారు. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ అర్ధ గంట తర్వాత హవా మహల్ లో డ్రాప్ ఇస్తాము. ఏరియాలో ఉన్న గార్డెన్ చూడండి, ఏరియాలో 24 గార్డెన్ ఉంటాయి. కరిష్మ గార్డెన్ ఇట్లా చూపిస్తాం, సినిమా చంద్రమూర్తిలో చూడొచ్చు, విక్రమ్ మార్కెట్లో చూడొచ్చు, అలా వైకుంఠపురం సినిమాలో చూడొచ్చు, లింగ ఉదయనే తారం సింబ సూర్యవంశం ఇలాంటి చాలా సినిమాలు ఉన్నాయి. సో దీంట్లో లాస్ట్ సినిమా వచ్చే సినిమా రిలీజ్ అయ్యే సినిమా తయారు చేశారు. ముంబై కావాలంటే ముంబై సో గల్లీ అడ్రస్, వేరే సిటీ కావాలంటే వేరే సిటీ అడ్రస్ అలా రాస్తారు. సింగ్ విజయ్ శ్రీమంతుడు సారాయినాడు సినిమాలో చూడండి, ఇలా సెట్ వర్క్ తయారు చేస్తారు. సినిమా తయారు చేసి ముందు సెట్ వర్క్ తయారు చేస్తారు, తర్వాత సినిమాలు అవుతాయి. ఇక్కడ కనిపించే ఊరు చూడండి, బాహుబలి ఫస్ట్ పార్ట్ లో చూడొచ్చు. ఎస్, బాహుబలి ఫస్ట్ పార్ట్ లో ఉంటుంది పల్లెటూరు. మళ్ళీ ఈ అంతా ఎదురుగా గోడలు ఉన్నాయి, దాంట్లోనే కిటికీ దారి పెట్టారు, లోపలేముంటారు సినిమా తయారు చేసే టైంలో కిటికీ దారి అంతా బంద్ చేసి తయారు చేస్తారు. ఓపెన్ చేసి చూపిస్తే వెనుకలు ఉన్న కొండలు గుట్టాలు కనబడతాయి. అది సినిమా తయారు చేయడం అండి, పర్ఫెక్ట్ ప్లానింగ్. చూడండి రైట్ సైడ్ లో అది అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఫస్ట్ బిల్డింగ్ కార్పొరేట్ ఆఫీస్ అనమాట, రామోజీ గ్రూప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్. మిగతాయి చూడండి ఈనాడు ఆఫీస్, ఈనాడు హెడ్ ఆఫీస్ కూడా లాస్ట్ బిల్డింగ్ ఈనాడు హెడ్ ఆఫీస్. సో ఈ అన్ని బిల్డింగ్ కార్డ్బోర్డ్ తోటి తయారు చేయలేము, రియల్ బిల్డింగ్ రియల్ ఆఫీస్ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇక్కడ నుండి రామోజీ స్టూడియో నుండి మీరు చూసి ఇటు బాధ అంటే చూడండి. సో ఈ సైడ్ లో మీరు చూడొచ్చు బిగ్ షూటింగ్ ఫ్లోర్ బిల్డింగ్, ఇలాంటి 10 బిగ్ షూటింగ్ ఫ్లోర్ బిల్డింగ్ ఉంటాయి స్టూడియోలో. చూడండి ఎదురుగా సెంట్రల్ జైల్, సెంట్రల్ జైల్ మీరు చూస్తున్నారు ఇక్కడ నుండి సెంట్రల్ జైల్ రామోజీ స్టూడియో. నేనే రాజు నేనే మంత్రి సినిమా దీంట్లోనే తయారు చేశారు. కేజీ నంబర్ 150 సినిమా కూడా ఇక్కడనే తయారు చేశారు. చూడండి సెంట్రల్ జైల్లో
అంతా బొమ్మలు తీసేసి ఇక్కడ యాక్ట్రెస్ ని పెడతారు అన్నమాట. అప్పుడు సెంట్రల్ జైల్ లో కనబడతారు మనకి. ఆయన ఊరు బ్రిటిష్ ఆయన వాళ్ళ ఆయన ఇక్కడ చదువుకునే వాళ్ళు మొత్తం కూడా ఏ కాసేపు ఆగితే రెండు ఫోటోలు తీసుకుని వస్తాం పోయి. ఓ ఓ ఓ కళ్ళు పెట్టుకుందో అబ్బా ఇంకోసారి ఇక్కడికొస్తే చంపేస్తాంట. అనా తీసుకొచ్చిన ఒక రెండు నీచలు ఆగితే ఆయన ఎంత మాత్రం చంపుతారో చూసే వాళ్ళంగా. అంతేనా? అదే అదేలే చూడండి. రైట్ సైడ్ లో బండి చూడొచ్చు మీరు. సెంట్రల్ రైల్వే స్టేషన్ ఇక్కడే సంక్రాంతి ఎత్తుకుంది. ఇక్కడ మిమ్మల్ని డ్రాపింగ్ ఇస్తాము మావారేటం సైట్ చూడండి. మావారేటం సైట్ చూసినాక ఎదురుగా రైల్వే స్టేషన్ చూసినారు కదా, మహాభారతం సెక్షన్ అవతల బస్ పికప్ చేస్తారు. అక్కడ నుండి వారే లొకేషన్ లో చూడడానికి మళ్ళీ బస్ ఎక్కగలరు. సో సేమ్ బస్ గురించి అక్కడ వెయిట్ చేయడానికి అవసరం లేదు. ఏదైతే బస్సెస్ వస్తాయి దాంట్లోకి వెళ్ళొచ్చు మీరు. ఏ బస్ అయినా చూడండి. ఎదురుగా బ్లూ బిల్డింగ్ లో వెళ్ళాలి మీరు. బిల్డింగ్ లో ఉంటుంది మహాభారతం సైట్. ఓకే ఎదురుగా ద్వారపాల బొమ్మ వెనకాల నుంచి వెళ్ళండి. సైట్ చూసినాక రైల్వే